నమస్తే, వెల్కమ్ టు స్పెయిన్ న్యూస్. నేను మాధురి. రంగారెడ్డి జిల్లా మహేశ్వరం నియోజకవర్గ కేంద్రంలోని నూతనంగా నిర్మిస్తున్న ఆసుపత్రిని మంత్రి సవిత ఇంద్రారెడ్డి పరిశీలించారు. మహేశ్వరం మండల కేంద్రంలోని 30 పడకల ఆసుపత్రి పనులను వేగవంతంగా పూర్తి చేయాలని ఆమె అధికారులను ఆదేశించారు. వైద్యాధికారులతో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆమె మాట్లాడారు. ప్రభుత్వ ఆసుపత్రుల్లో ప్రజలకు మెరుగైన వైద్యం అందించాలని సూచించారు. రెండు వేల 2024 ఎన్నికలపై గీతం యూనివర్సిటీ నిర్వహించిన చేంజ్ మేకర్ కార్యక్రమం ఎంపీ కేంద్ర మాజీ మంత్రి శశిధరూర్ పాల్గొన్నారు. విపక్ష పార్టీలు ఒకే తాటి మీదకు వస్తే కలిసికట్టుగా మోదీని ఢీకొట్టొచ్చని శశిధరూర్ అభిప్రాయపడ్డారు. గీతం యూనివర్సిటీ గీతం చేంజ్ మేకర్ కార్యక్రమంలో భాగంగా విద్యార్థులు పలువురు అధ్యాపకులతో నిర్వహించిన ముఖాముఖిలో ఆయన పాల్గొన్నారు. విద్యార్థులు అడిగిన ప్రశ్నలకు తనదైన శైలిలో శశిధరూర్ సమాధానమిచ్చారు. గీతం అధ్యక్షుడు శ్రీ భరత్ జ్ఞాపకతో శశిధరూర్ని సత్కరించారు. గుంటూరు జిల్లా మంగళగిరి చిన్న కాకాని వద్ద జాతీయ రహదారిపై ఓ కారు సైడ్ కాలువలకు దూసుకుపోయింది. విజయవాడ నుంచి గుంటూరు వెళ్తుండగా జరిగిన ఈ ఘటనకు అతివేగమే కారణమని స్థానికులు అన్నారు. ప్రమాదంలో ఎవరికీ ఎలాంటి గాయాలు కాకపోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. రూరల్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. నేషనల్ హైవే సిబ్బంది క్రేన్ సహాయంతో కార్లు వెలికి తీశారు. మహబూబాబాద్ జిల్లాలో ఉపాధి హామీ పనుల్లో అనర్హులకు పనులు అప్పగించారు. పనులు చేయకుండానే కార్యదర్శి నిధులు కాజేస్తున్న వైనం వెలుగులోకి వచ్చింది. జిల్లాలోని నరసింహారావుపేటలో ఈ దందా చోటు చేసుకుంది. ఉపాధి పనుల్లో అంగన్వాడీ ఆయాలకు కార్యదర్శి కుటుంబ సభ్యులకు కార్యదర్శి పని కల్పించారు. దీంతో కార్యదర్శికి గ్రామస్తులకు వాగ్వాదం చేస్తుంది. గ్రామస్తులు గ్రామస్తులు ఉన్నతాధికారులు ఫిర్యాదు చేశారు. కార్యదర్శి అక్రమాలకు అడ్డు వేయాలని గ్రామస్తులు చేశారు. కాగా సామాజిక తనిఖీల్లో అక్రమాలు బయట బయలయ్యాయి. హైదరాబాద్ జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ పరిధిలో పట్టపగలు ఆటోలో పోకరీలు హల్చల్ చేశారు. పోకరీలను స్థానికులు పట్టుకున్నారు. మద్యమత్తులో ఉన్న పోకరీలు ఆటోతో పలువురిని ఢీకొట్టారు. కొంతపై ఇద్దరు తాగుబోతులు దాడి చేశారు. జూబ్లీహిల్స్లో చెక్పోస్ట్ నుంచి జ్వంజర హిల్స్ వరకు తాగుబోతులు వీరంగా సృష్టించారు. తాగిన మత్తులు వాహనదారులు సెల్ ఫోన్లు గుంజుకొని హల్చల్ చేశారు. తాగుబోతులు పారిపోతుండగా స్థానికులు పట్టుకుని దేహశుద్ధి చేశారు. మందుబాబులను జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్కు ఆటోతో సహా తరలించారు. కృష్ణా జిల్లా గన్నవరం నియోజకవర్గం బావులపాడు మండలం అంపాపురం రుచి పామాయిల్ ఫ్యాక్టరీ వద్ద ఆగి ఉన్న లారీని ఆర్టీసీ బస్సు ఢీకుంది. ఏలూరు నుంచి విజయవాడ వెళ్తున్న నాన్ స్టాప్ ఆర్టీసీ బస్సు ఆగి ఉన్న లారీని ఢీకొట్టింది. దీంతో ఆర్టీసీ బస్సులో ప్రయాణిస్తున్న 15 మందికి తీవ్ర గాయాలయ్యి క్షతగ్రస్తులను ఆసుపత్రికి తరలించారు. ఆత్మహత్య చేసుకున్న రైతు రవి కుటుంబాన్ని వైఎస్ఆర్టీపీ అధ్యక్షురాలు శర్మిల పరామర్శించారు. మృతుడి కుటుంబానికి నష్టపరిహారం ఇవ్వాలని డిమాండ్ చేస్తూ నిరాహార దీక్షకు ఉపక్రమించారు. మెదక్ జిల్లా బోగుడు భూపత్పూర్ గ్రామంలో దీక్షాస్థలిలో ఆమె నిరాహార దీక్ష చేయడానికి ప్రయత్నించగా పోలీసులు అడ్డుకున్నారు. కాగా రైతు రవి కుటుంబానికి నష్టపరిహారం ఇచ్చేంత వరకు నిరాహార దీక్ష చేస్తానని శర్మిల హెచ్చరించారు.
టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి అధ్యక్షన అన్నమయ్య భవనంలో జరిగిన సమావేశం ముగిసింది. ఈ సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నట్లు టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి వెల్లడించారు. అన్నమయ్య మార్గాన్ని అభివృద్ధి చేయాలని నిర్ణయించినట్లు చైర్మన్ వెల్లడించారు. అన్నమయ్య మార్గంలో రోడ్డు, కాలినడక మార్గాలను నిర్మించి అందుబాటులోకి తీసుకొస్తామని తెలిపారు. త్వరలో పూర్తి స్థాయిలో నివేదిక తయారు చేసి రోడ్డు, కాలినడక మార్గాలను నిర్మిస్తామని తెలిపారు. వెంకటేశ్వర నామకోటి పుస్తకాలను ప్రచురించాలని నిర్ణయిస్తున్నట్లు తెలిపారు. రైతు మేలు కోసం ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అన్ని చర్యలు తీసుకుంటున్నారని మంత్రి కన్నబాబు తెలిపారు. జగన్ ప్రభుత్వం వచ్చాక రైతులు పండించిన ధాన్యం కొనుగోలులో మిల్లర్లు, దళార్లు జోక్యం తగిందన్నారు. ఇక దళార్లు, మిల్లర్ల నుంచి రైతులను కాపాడిన ఘనత ముఖ్యమంత్రి జగన్కే దక్కుతుందన్నారు. అన్ని రైతు భరోసా కేంద్రాల నుంచి ధాన్యం కొనుగోలు చేస్తున్నామని కన్నబాబు వెల్లడించారు. గాంధీ ఆసుపత్రిలో 2 కోట్ల రూపాయలతో ఏర్పాటు చేసిన సిటీ స్కాన్ యూనిట్ను ఆరోగ్య మంత్రి హరీష్ రావు ప్రారంభించారు. గాంధీలో 6.5 కోట్లతో నూతన క్యాత్ ల్యాబ్ ఏర్పాటు చేస్తున్నామని మంత్రి వెల్లడించారు. 12.5 కోట్ల రూపాయలతో ఎంఆర్ఐ ఏర్పాటు చేస్తున్నామని మంత్రి వెల్లడించారు. ఈ 2 సౌకర్యాలు కూడా వచ్చే 45 రోజుల్లో అందుబాటులోకి తీసుకొచ్చేందుకు ప్రయత్నిస్తున్నామని తెలిపారు. మాతా శిశు సేవల కోసం గాంధీలో 200 పడకలు, ఎంసీహెచ్ నిర్మాణ పనులు ముమ్మరంగా సాగుతున్నాయని, వచ్చే 5-6 నెలల్లో పనులు పూర్తి చేస్తామని తెలిపారు. కరోనా సమయంలో గాంధీ ఆసుపత్రి సిబ్బంది సేవలు అద్భుతమని మంత్రి కొనియాడారు. తెలంగాణలోని సింగరేణి కాలరీస్కి చెందిన 4 బొగ్గు గన్లు బ్లాక్లను వేలం వేయాలన్న కేంద్ర నిర్ణయాన్ని తెలంగాణ పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి తీవ్రంగా ఖండించారు. ఇప్పటికే కార్మిక సంఘాలు ఆందోళనకు దిగాయి. సింగరేణి కార్మికులు ఆందోళనకు అధికార టీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీలు మద్దతు తెలిపాయి. ప్రత్యక్ష ఆందోళనలకు కూడా సిద్ధమయ్యాయి. ఇదే విషయంపై టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి లేఖ రాశారు. బొగ్గు బ్లాకులను వేలం వేసే ప్రయత్నాలను కేంద్రం ప్రభుత్వం వెనక్కి తీసుకోవాలని రేవంత్ లేఖలో కోరారు. హైదరాబాద్ నగరం నలువైపులా ఐటీ పరిశ్రమ శరావేగంగా అభివృద్ధి చెందుతుందని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత అన్నారు. ఉప్పల్ అబాకస్ ఐటీ పార్క్లో ఐటీ కంపెనీ నూతన కార్యాలయాన్ని ఆమె ప్రారంభించారు. ఐటీ రంగాన్ని హైదరాబాద్లో అన్ని వైపులా విస్తరించాలనే ఉద్దేశంతో తెలంగాణ ప్రభుత్వం లుక్ ఈస్ట్ పాలసీ తీసుకొచ్చిందన్నారు. అందులో భాగంగా ఉప్పల్ కారిడార్లోకి అనేక ఐటీ పరిశ్రమలు నెలకొల్పుతుండడంపై ఆమె హర్షం వ్యక్తం చేశారు. ఐటీ పరిశ్రమలు నెలకొల్పే దిశగా మంత్రి కేటీఆర్ యువతను ఎంతగానో ప్రోత్సహిస్తున్నారన్న ఎమ్మెల్సీ కవిత హైదరాబాద్ నగరం ఐటీ రంగంలో దేశంలో నంబర్1గా నిలిచిందన్నారు. కంపెనీ స్థాపించి అనేక మంది యువతకు ఉపాధి కల్పిస్తున్న ఐటీ కంపెనీ యాజమాన్యాన్ని ఎమ్మెల్సీ కవిత అభినందించారు. వైకుంఠ ఏకాదశి ఏర్పాట్లపై టీటీడీ పాలక మండలి చర్చించింది. గత ఏడాది మాదిరిగానే 10 రోజుల పాటు వైకుంఠ ద్వారం దర్శనం ఉంటుందని టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి తెలిపారు. జనవరి 13 జరగనున్న వైకుంఠ ఏకాదశి సందర్భంగా కొత్త సంవత్సరంలో దర్శన టికెట్లు పెంచాలని తీర్మానించారు. అర్జిత సేవలకు భక్తులను అనుమతించాలని, సంక్రాంతి తర్వాత దర్శన టికెట్లు పెంచుతామని తెలిపారు. దాతల సహకారంతో పద్మావతి చిన్నపిల్లల వైద్యాలయంలో నిర్మించేందుకు నిర్ణయించామని తెలిపారు. ఆసుపత్రి నిర్మాణానికి విరాళం ఇచ్చేవారికి ఉదయ స్తమనం
సేవను కల్పిస్తామని వివరించారు. వెనుకబడిన తరగతులు ప్రజలకు వైకుంఠ ఏకాదశి సందర్భంగా ఉచిత దర్శనం కల్పిస్తామని వెల్లడించారు. గుంటూరు జిల్లా అచ్చంపేట మండలం మాదిపాడు గ్రామ శివారులోని శ్వేత శృంగ చలం అని పేరొందిన వేద పాఠశాలలో వేద విద్యలను అభ్యసిస్తున్న 5 విద్యార్థులతో పాటు గురువు కృష్ణానదిలో స్నానానికి దిగి ప్రమాదవశాత్తు చనిపోయిన ఘటన చోటు చేసుకుంది. 27 విద్యార్థులు, 7 గురువులు ఉన్న ఈ వేద పాఠశాలకు చెందిన 6 ప్రమాదవశాత్తు నదిలో నీటి మునిగిన చనిపోవడంతో మిగిలిన సహచరులు తీవ్ర విషాదంలో మునిగిపోయారు. మృతులను గురువు కైత్పల్లి సుబ్రహ్మణ్య శర్మ, విద్యార్థులు హర్ష శుక్ల, శుభం త్రివేది, అన్షుమాన్ శుక్ల, శివశర్మ, నితీష్ శుక్లాగా గుర్తించారు. వీరిద్దరిలో 2 ఉత్తరప్రదేశ్కు చెందినవారు కాగా 3 మధ్యప్రదేశ్కు చెందినవారు. భారత సరళాధిపతి బిపిన్ రావత్ తన జీవితాన్ని దేశ సేవకే అంకితం చేశారని రాయచోటి తహసీల్దార్ సుబ్రహ్మణ్యం రెడ్డి తెలియజేశారు. ఇక మాజీ సైనికుడు మదిరాల దిలీప్ రెడ్డి ఆధ్వర్యంలో తహసీల్దార్ కార్యాలయం వద్ద తహసీల్దార్ సుబ్రహ్మణ్యం రెడ్డి, మున్సిపల్ చైర్మన్ షేక్ ఫయాజ్ బాషా, మున్సిపల్ కమిషనర్ రాంబాబు, డిప్యూటీ తహసీల్దార్ నరసింహకుమార్, మున్సిపల్ రెవెన్యూ ఇన్స్పెక్టర్ మల్లికార్జున కౌంట్, మాజీ సైనికులు, ప్రతిభ జూనియర్ కళాశాల విద్యార్థులతో కలిసి త్రిళదళ అధిపతి బిపిన్ రావత్ చిత్రపటానికి ఘన నివాళిని అర్పించారు. ఆయన దేశం కోసం చేసిన సేవలను కొనియాడారు. అనంతరం తహసీల్దార్ కార్యాలయం నుంచి బస్టాండ్ సర్కిల్ మీదుగా నేతాజీ కూడలి వరకు క్యాండిల్ ర్యాలీ నిర్వహించారు. కర్నూలు జిల్లా కొత్తపల్లి మండలం దుద్యాల గ్రామంలో మూఢనమ్మకాల పేరుతో మహిళలకు మాయమాటలు చెప్పి 2 వ్యక్తులు మోసం చేశారు. మోసం చేసే ప్రయత్నం చేసిన 2 వ్యక్తులు ఫకీర్ వేషధారణ వేసుకున్న 2 గ్రామంలోని ఓ ఇంటికి వెళ్లి మీ ఇంట్లో సమస్యలున్నాయని, మీ చేతి ఉంగరం ఇస్తే ప్రార్థన చేసి ఇస్తామని, ఆ తర్వాత ఉంగరాన్ని ధరిస్తే మేలు జరుగుతుందని నమ్మబలిగారు. మరో 2 వద్దకు వెళ్లి చెవికమ్మలు, కాళ్ళ పట్టీలు తీసుకున్నారు. మహిళలపై సామరాన్ని పొగవేసి మత్తు వచ్చేలా చేసే ప్రయత్నం చేశారు. అంతలో స్థానికులు గుర్తించి మోసపోయామని గ్రహించే లోపు దుండగులు అక్కడి నుంచి గుడాయించారు. మోసం చేసిన ఆత్మకూరులో ఉన్నట్లు తెలుసుకుని దేహశుద్ధి చేసి అనంతరం పోలీసులకు అప్పగించారు. నిందితులు కర్ణాటకలోని గుల్బర్గా వాసులుగా గుర్తించారు. టీఆర్ఎస్ సొంతంగానే సునాయాసంగా గెలిచే అవకాశం ఉందని రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ అన్నారు. ఖమ్మం నగరంలో టీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో ఎంపీ నామా నాగేశ్వరరావు సత్తుపల్లి ఎమ్మెల్యే సాండ్రాతో కలిసి ఆయన మాట్లాడారు. స్థానిక సంస్థలు ఎన్నికల్లో భారీ మెజారిటీతో విజయం సాధిస్తామన్నారు. సీఎం కేసీఆర్ స్థానిక సంస్థల అభివృద్ధికి నిధులు మంజూరు చేశారన్నారు. ధాన్యం సేకరణలో ఎఫ్సీఐ ధోరణి సరిగ్గా లేదని, గోడౌన్లు ఇప్పటి వరకు ఖాళీ చేయలేదన్నారు. కరీంనగర్లోని రామ్నగర్ చేపల మార్కెట్ సులభ్ కాంప్లెక్స్లోని బాత్రూంలో గుర్తు తెలియని ఓ గర్భిణి ప్రశ్నించింది, కానీ శిశువు మృతి చెందింది. చేపల మార్కెట్లో చేపలు విక్రయించే మహిళలు చూసి వాచ్మెన్కి సమాచారం ఇవ్వగా అతడు పోలీసులకు సమాచారం అందించారు. కరీంనగర్ టౌన్ ఏసీపీ శ్రీనివాసరావు గర్భిణిని పరిశీలించారు. గత రాత్రి గుర్తు తెలియని మహిళ వచ్చినట్లు సులభ్ కాంప్లెక్స్ వాచ్మెన్ పోలీసులకు తెలిపారు. ఈ ఘటనపై పోలీసులు విచారణ జరుపుతున్నారు. ఏపీ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న జగన్ శాశ్వత గృహ హక్కు పథకం పట్ల ప్రజలు అపోహలకు గురికావద్దని ఎమ్మెల్యే పార్వత పూర్ణ చంద్రప్రసాద్ కోరారు. తూర్పుగోదావరి జిల్లా ఏలేశ్వరం మండల పరిషత్ కార్యక్రమంలో ఇక మొట్టమొదటిసారిగా మండల పరిషత్ సర్వసభ్య సమావేశం అధ్యక్షుడు గొల్లపల్లి బుజ్జి అధ్యక్షతన జరిగింది. ఈ సమావేశంలో ఎమ్మెల్యే పార్వత పూర్ణ చంద్రప్రసాద్ హాజరయ్యారు.
మండలంలో ఆయా శాఖల పనితీరుపై అధికారులతో సమీక్షించారు. శాఖల వారీగా సాధించిన పురోభివృద్ధిని ఆయా శాఖలు మండల స్థాయి అధికారుల సమావేశం దృష్టికి తీసుకొచ్చారు. ప్రజలు జగన్ శాశ్వత గృహ హక్కు పథకాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు. వన్ టైం సెటిల్మెంట్ తో లబ్ధిదారులకు ఇంటిపై సర్వ హక్కులు లభిస్తాయన్నారు. మహబూబ్నగర్ జిల్లా ఆలంపూర్ పట్టణంలో శరావేగంగా జరుగుతున్న అభివృద్ధి పనులను ఆలంపూర్ ఎమ్మెల్యే అబ్రహం పరిశీలించారు. అక్కడి పనుల గురించి ఇంజనీర్లను అడిగి తెలుసుకున్నారు. పనులు త్వరితగతిన పూర్తి చేసి పర్యాటక రంగంలో నెంబర్ వన్గా నిలపాలని అధికారులకు సూచించారు. తొందరగా పూర్తి చేసిన భక్తులకు అందుబాటులోకి తీసుకురావాలని అధికారులకు సూచించారు. ఆలయాల అభివృద్ధి 36.78 కోట్ల మంజూరు చేసిన కేసీఆర్కు మంత్రులకు ధన్యవాదాలు తెలియజేశారు. నెల్లూరు జిల్లా సంగం మండలం బీరాపూర్ వాగులో గల్లంతైన తండ్రి కొడుకులు మృతదేహాలు లభ్యమయ్యాయి. ఆటో ప్రమాదంలో మరణించిన కర్ర నాగరాజు, కర్ర పుల్లయ్య మృతదేహాలను పోలీసులు వెనక్కి తీశారు. ఈ ప్రమాదంలో మరణించిన మరో ముగ్గురిని మృతదేహాల కోసం కాలుస్తున్నారు. సంఘటనా స్థలం వద్దే ఉండి అధికారులు పరిస్థితిని సమీక్షిస్తున్నారు. మెదక్ జిల్లా హవేలీ గన్పూర్ మండలం బోగడు భూపతిపూర్లో ఆత్మహత్య చేసుకున్న రైతు రవి కుటుంబాన్ని వైఎస్ఆర్టీపీ అధ్యక్షురాలు షర్మిల పరామర్శించారు. రైతు రవి కుటుంబానికి రాష్ట్ర ప్రభుత్వం ఆదుకోవాలని ఆమె డిమాండ్ చేస్తూ నిరసన దీక్ష చేపట్టారు. ఇక వెంటనే పోలీసులు ఆమె దీక్షను చేయనివ్వకుండా అడ్డుకున్నారు. అయితే రవి కుటుంబానికి నష్టపరిహారం అందించేంతవరకు పోరాటం చేస్తానని ఆమె తెలిపారు. కేసీఆర్ నియంత పాలన వల్లే రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారని ఆమె ఆరోపించారు. ధాన్యం కుప్పల మీద రైతులు చనిపోయే దౌర్భాగ్య స్థితి తెలంగాణ నెలకొందన్నారు. శ్రీవారి దర్శనాలపై కరోనా నిబంధనల సడలింపు అంశాన్ని పరిశీలిస్తున్నామని టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి తెలిపారు. కరోనా నిబంధనలపై కేంద్ర రాష్ట్ర నిర్ణయాల మేరకు నిర్ణయం తీసుకుంటామని వెల్లడించారు. కొత్త సంవత్సరం మరిన్ని సేవా కార్యక్రమాలు ప్రారంభించేందుకు చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. నెల్లూరు జిల్లా గూడూరు నియోజకవర్గంలో అపరిష్కృతంగా ఉన్న సమస్యలను పరిష్కరించేందుకు స్థానిక ఎమ్మెల్యేలు చర్యలు చేపట్టారు. రానున్న రెండేళ్లలో ఆ సమస్యలను పరిష్కరిస్తామని ఎమ్మెల్యే వెలగపల్లి వరప్రసాదరావు తెలిపారు. గూడూరు నియోజకవర్గంలో ఎమ్మెల్యే పర్యటించారు. తన నియోజకవర్గంలో అపరిష్కృతంగా ఉన్న సమస్యలపై దృష్టి సారించారు. శ్రీశైలం మహాక్షేత్రంలో కార్తీక మాస శివదీక్ష విరమణ దేవస్థానం ఈవో లావన ప్రారంభించారు. శివదీక్ష స్వీకరించిన భక్తులు సౌకర్యార్థం 5 రోజుల పాటు దీక్ష విరమణ కొనసాగుతుందని, గత నెల 5 నుంచి 25న మండల అర్ధమండల శివదీక్ష స్వీకరించిన స్వాములు ఈ సమయంలో దీక్ష విరమిస్తారంటూ ఆలయ దక్షిణ ద్వారం వద్ద శ్రీ స్వామి అమ్మవార్ల ఉత్సవ మూర్తులను పల్లకిలు ఆశీనులను చేసి విశేష పూజలు నిర్వహించారు. శివదీక్ష విరమణ పూర్తయ్యేంత వరకు పూజాదికులు జరపబడతాయన్నారు.
కర్ణాటక విమానాశ్రయానికి సాయిల్ ధైద పార్థివదేహం చేరుకుంది. బెంగళూరులోని బేస్ క్యాంప్ మార్చరీలో పార్థివదేహాన్ని ఆర్మీ అధికారులు భద్రపరుచుకున్నారు. చిత్తూరు జిల్లా కురబాలకోట మండలం ఎగువ రేగుడులో రేపు కుటుంబ సభ్యులకు పార్థివదేహం అప్పగించనున్నారు. కాగా సాయి తేజ అంత్యక్రియలు రేపు మధ్యాహ్నం తర్వాత జరగనున్నాయని ఆర్మీ అధికారులు తెలిపారు. పోలీస్ కస్టడీలో తీసుకున్న శిల్పా చౌదరి రెండో రోజు ఏమాత్రం సహకరించలేదు. తాను కొందరికి డబ్బులు ఇచ్చానని న్యాయవాదుల సమక్షంలో పోలీసులకు శిల్పా చౌదరి వివరించారు. పలువురికి తాను డబ్బులు ఇచ్చానని పోలీసులకు పేర్లను శిల్ప వెల్లడించారు. శిల్ప మాటల్లో ఎంత నిజం ఉందో పోలీసులు ఆరాధిస్తున్నారు. కాగా కొంతమంది శిల్ప సన్నిహితులను నేడు నార్సింగి పోలీసులు విచారణకు పిలిచారు. దీంతో ఒక్కొక్కటిగా బయటకు వస్తున్న శిల్ప ఆగడాలు బయటకు వస్తున్నాయి. చాలా మందికి నకిలీ బంగారం ఇచ్చి కోట్ల రూపాయలు తీసుకున్నానని పోలీసులకు శిల్ప చౌదరి వెల్లడించింది. శ్రీకాకుళం జిల్లాలో జూట్ మిల్ యాజమాన్యం నిర్వాహకం అంతా ఇంత కాదు. ప్రధాన రోడ్లకు జూట్ మిల్ వ్యర్థాలను పారబోశారు. అంతేకాదు వ్యర్థాలను తగలబెట్టడంతో ఆ ప్రాంతమంతా పొగలు వ్యాపించాయి. దీంతో అక్కడంతా మంచులా కనిపిస్తోంది. వ్యర్థాలను తగలబెట్టడంతో దట్టమైన పొగలు వ్యాపించి ప్రధాన రహదారులు కనిపించకుండా పోవడంతో తరచూ ప్రమాదాలు జరిగి రహదారులు రక్త చిందిస్తున్నాయి. ఇంత జరుగుతున్నా రాజం మున్సిపల్ అధికారులు ముడుపులు మత్తులో జోగుతూ పట్టించుకోకడం లేదనే ఆరోపణలు గుప్పుమంటున్నాయి. విశాఖ మహానగరంలో పెన్ స్కూల్ దాష్టికాలు ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి. వేలకు వేలు ఫీజులు వసూలు చేస్తూ పేరెంట్స్ కు నిత్యం నరకం చూపిస్తున్నారు. కరోనా కాలం టైంలో ఆన్లైన్ క్లాసులు అంటూ ముక్కు పిండి ఫీజులు వసూలు చేస్తున్నారు. అడిగినంత కట్టకపోతే హాల్ టికెట్లు చించేస్తామంటూ పెన్ స్కూల్ విద్యార్థులను బెదిరిస్తున్నారు. కరోనా కిరోనా జాంతానాయి, మా రూల్స్ పాటించాల్సిందే అంటూ భారీ తెగింపు మాటలు చెబుతూ విద్యార్థులను ఆందోళనకు గురి చేస్తున్నారు. కృష్ణా జిల్లా జీకొండూరు ప్రజల సమస్యల పరిష్కారం పట్ల ప్రజాప్రతినిధులు అంకిత భావంతో అధికారులతో కలిసి సమన్వయం పనిచేయాలని ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్ విజ్ఞప్తి చేశారు. స్థానిక జీకొండూరు మండల పరిషత్ కార్యాలయంలో ఎంపీపీ వేములకొండ తిరుపతమ్మ అధ్యక్షతన జరిగిన సర్వసభ్య సమావేశంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న ఎమ్మెల్యే మండలంలో అన్ని శాఖల అధికారులు ప్రజాప్రతినిధులకు మండల అభివృద్ధి సాధించేందుకు దిశానిర్దేశం చేశారు. తెలంగాణ ప్రజలపై కేంద్రం కక్ష పెంచుకుందని ఎమ్మెల్యే బల్క సుమన్ అన్నారు. సింగరేణిపై కేంద్రం కక్ష కట్టిందని వ్యాఖ్యానించారు. తెలంగాణ విద్యుత్ అవసరాలు తీర్చడంలో సింగరేణి ప్రముఖ పాత్ర పోషిస్తుందని తెలిపారు. సింగరేణిపై బీజేపీ కన్నుపడి కుట్రలకు పాల్పడుతోందని విమర్శించారు. 4 బొగ్గు బ్లాకులను ప్రైవేటు పరం చేసే ఆలోచన చేస్తోందన్నారు. కేంద్రం కార్మిక వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా కార్మికులకు మద్దతుగా తాము సమ్మెలో పాల్గొన్నామని తెలిపారు. వైసీపీ అవకాశవాద రాజకీయాలు చేస్తోందని రోజు రోజుకు రాష్ట్ర ప్రభుత్వంపై వ్యతిరేకత పెరుగుతోందని టీడీపీ అధినేత చంద్రబాబు అన్నారు.
త్వరలోనే ప్రజల నుంచి తిరుగుబాటు కూడా వస్తుందని తెలిపారు. ప్రత్యేక హోదా, విభజన హామీల అమలు తదితర అంశాల్లో రాష్ట్ర ప్రభుత్వం అనుసరిస్తున్న వైఖరిని అండగట్టారు. ప్రత్యేక హోదా ముగిసిన అధ్యాయమని కేంద్ర ప్రభుత్వం ఇటీవల పార్లమెంట్లో ప్రకటించిందని, రాష్ట్ర ప్రభుత్వం వైసీపీ ఎంపీలు ఏం చేస్తున్నారని ప్రశ్నించారు. హోదాపై ఇంకెన్నాళ్ళు ప్రజల్ని మభ్యపెడతారని చంద్రబాబు మండిపడ్డారు. బీజేపీపై టీఆర్ఎస్ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. బీజేపీ గుజరాత్ బేరగాళ్ల పార్టీని వ్యాఖ్యానించారు. కేసీఆర్ అంటే మొండి, ఇక బీజేపీ అంటే తొండి అని అన్నారు. కర్షకులు, కార్మికులతో పెట్టుకున్న వారు చరిత్రలో నిలబడలేదని హెచ్చరించారు. రైతుల కోసం బీజేపీ ఎంపీలు ప్రధానికి వినతి పత్రం ఇవ్వలేకపోయారన్నారు. ధర్మపురి అరవింద్ నిజామాబాద్కు టూరిస్ట్ ఎంపీ అని ఎమ్మెల్యే జీవన్ రెడ్డి ఎద్దేవా చేశారు. కోర్టులపై జస్టిస్ చంద్రు వ్యాఖ్యలను ఎంపీ రఘురామకృష్ణంరాజు ఖండించారు. జస్టిస్ చంద్రు వ్యాఖ్యలు చాలా బాధాకరమన్నారు. ఆయన వ్యాఖ్యలు అవగాహన రాహిత్యంగా ఉన్నాయని తెలిపారు. జగన్ సర్కార్ తీసుకున్న ప్రజా వ్యతిరేక విధానాలపై జస్టిస్ చంద్రు నిజాలు తెలుసుకుని మాట్లాడితే బాగుంటుందని హితవు పలికారు. జస్టిస్ చంద్రుతో న్యాయస్థానాలకు వ్యతిరేకంగా జగన్ మాట్లాడించినట్లు ఉందన్నారు. ఇక ప్రజా వ్యతిరేక నిర్ణయాలు కోర్టుల్లో నిలబడవన్న సంగతి జస్టిస్ చంద్రుకు ఎందుకు అర్థం కావడం లేదని ఎంపీ రఘురామ పేర్కొన్నారు. స్థానిక సంస్థల ఎమ్మెల్సీ అభ్యర్థి తాత మధు గెలుపు కోసం పనిచేస్తున్న ప్రజాప్రతినిధులు, సిపిఐ పార్టీకి మంత్రి పువ్వాడ అజయ్ ధన్యవాదాలు తెలిపారు. సీఎం కేసీఆర్ స్థానిక సంస్థల అభివృద్ధికి నిధులు మంజూరు చేశారన్నారు. ధాన్యం సేకరణలో ఎఫ్సీఐ ధోరణి సరిగా లేదని, గోదాంలో ఇప్పటి వరకు ఖాళీ చేయలేదన్నారు. అనంతరం ఎంపీ నామా నాగేశ్వరరావు మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం మెజారిటీ ఉందని, నల్ల చట్టాలు చేసిందని, రైతులు పోరాటంతో చట్టాలను ఉపసంహరించుకున్నారన్నారు. కేంద్రం దేశంలోని ఆస్తులను అమ్మేస్తుందన్నారు. సింగరేణి సంస్థ 4 బ్లాక్లను ప్రైవేటీకరణ చేయడం దుర్మార్గమని అన్నారు. ఇవి ఇప్పటివరకు ఉన్న స్పీడ్ న్యూస్ అప్డేట్స్. ఫర్ మోర్ అప్డేట్స్ కీప్ వాచింగ్ సివిఆర్ న్యూస్ ఫర్ యూ.